ఎక్సలెంట్ బాగుంది బాగుందా సూపర్ అలా బాగుంది పల్లా బాగుంది అప్పుడు తరం ఉందండి మాకు ఐడియా ఉండేది సూపర్ హ్యాపీగా సూపర్గా ఉంది పిక్చర్ తెలియదు కాలేజీ స్ట్రైక్ గురించి నడిపించాలనేది పట్టుదలగా తీసాడు బాగుంది సార్ సార్ జార్జిరెడ్డి బాగానే ఉంది సూపర్ సూపర్ బాగుంది బాగుందన్న బాగుందండి చాలా బాగుందండి మాకు జార్జిరెడ్డి ఎవరో తెలియదు సినిమా చూస్తే నిజంగా చరిత్ర అంటే ఏంటి అనేది చూపించారు బాగుంది సినిమా సినిమా బాగుంది సూపర్ కాన్సెప్ట్ అంతా కాలేజ్ స్టూడెంట్స్ గురించి అన్న కాలేజ్ అందరికీ చెప్తారు బాగా చూడొచ్చు సూపర్ ఉందన్న చాలా డైరెక్టర్ బాగా స్నైస్ పిక్చర్ బాగుంది సినిమా మాత్రం సూపర్ హిట్ బాగుంది సినిమా చాలా బాగుంది మూవీ అయితే సూపర్ ఉందన్న బాగుంది సూపర్ బాగుంది బాగుంది సూపర్ సూపర్ బాగుంది బాగుంది అన్న అస్సలు బాల బాగుందండి చాలా బాగుందండి సినిమా మాత్రం బాగుందండి చాలా బాగుందండి అసలు బాగుంది సూపర్ అన్న బాగుంది బాగుంది బాగానే ఉందన్న సూపర్ సినిమా సినిమా చాలా బాగుంది ఆయన 5 సంవత్సరాలు ఉస్మాన్ యూనివర్సిటీలో చేసినటువంటి పనులు కానీ విద్యార్థులపైన జరిగినటువంటి దాడి కానీ ఆ దాడికి వ్యతిరేకంగా ఉద్యమించి విద్యార్థులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఆనాటి పరిస్థితులు కేవలం విద్యార్థి సమస్యలే కాకుండా అటువంటి ప్రపంచం మీద మొత్తం రైతుల మీద కానీ లేదా ప్రజల మీద కానీ ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నా వాటిని ఎదిరించి మరీ నిలబడి పోరాటం చేసి అందరినీ ఒక దాటి మీదకి తీశారు. జీనా హైతో మర్నా సీకో కదం కదం ఫర్ లర్నా సీకో, నువ్వు ముందు చావడం నేర్చుకుంటే బతకడం ఆటోమేటిక్గా నీకు తెలుస్తుందని చెప్పి ప్రశ్నించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి సినిమాని 5 సంవత్సరాలు ఉస్మానియాలో జరిగిన సంఘటనలు 2.5 గంటల్లో చూపించడం అనేది అసాధ్యం. కానీ ఉన్నటువంటి అంశాలని మాత్రం కాన్సెప్ట్ని సింపుల్గా 2.5 గంటల లోపల ముఖ్యమైన అంశాలని సింపుల్గా చూపించారు. కాకపోతే లాస్ట్లో ఒక అభ్యంతర సంఘటన ఏంటంటే ఇది ఎవరైతే చేశారో ఆ ముఠా ఎవరైతే సంఘటనకి కారణమయ్యారో వాళ్ళందరినీ తెలుసు, కానీ తెలిసి కూడా శాంతి భద్రతల దృష్ట్యా మరి ఏ విధంగా తెలియదు. కానీ సినిమాని మాత్రం లాస్ట్లో జార్జిరెడ్డిని ఎవరైతే చంపారో వాళ్ళని మాత్రం కప్పిపుచ్చారు. మరి శాంతి భద్రత విషయాన్ని సినిమా ఆలోచించవచ్చు లేదా ఏమైనా అడ్డుకుంటారు ఆందోళనలో జీవన్ రెడ్డి గారు ఇలా తెరకెక్కి చెందొచ్చు. కానీ ఏదేమైనా ఈ రోజున విద్యార్థులు ఇలాంటి సినిమాలు చూడాల్సినటువంటి అవసరం అయితే సమాజంలో ఎక్కువగా ఉంది. ఒక పోరాటంతో ఒక విద్యార్థుల్ని కలుపుకొని మరి ఈ రోజున విద్యార్థుల సమస్య మీద స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ మెస్ ఛార్జీలు కానీ ఏదైనా ఎటువంటి ఆపద వస్తే రైజ్ ఓవర్ వాయిస్ అనే నినాదంతో విద్యార్థుల్లో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి జార్జిరెడ్డి సినిమా ఈ రోజున విద్యార్థులు అందరూ చూడాల్సిన విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. లాస్ట్లో క్లైమాక్స్ ఏ విధంగా చూపించాడంటే కొన్ని దాచిపెట్టినటువంటి అంశాలైతే ఇందులో ఉన్నాయి. నిజానికి ఆ రోజు ఎవరైతే చంపారో వాళ్ళందరూ సుమారు 6 నెలల పాటు 9 మందిని జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు ఆనాటి కాలంలో ఉన్నాయి, కానీ వాటిని కప్పిపుచ్చారు. ఆ రోజు ఎవరైతే సంఘటన పాల్పడ్డారో ఏబీవీపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ ఆ రోజున ఎవరైతే చేశారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి 6 నెలల పాటు సుమారు జైల్లో ఉంచినటువంటి సంఘటన 9 మందిని ఉంది. అవన్నీ సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ మరి ఏ విధంగా డైరెక్టర్ మరి ఏమైనా ఎటువంటి అభ్యంతరాలను వెళ్ళబడతాయా లేదా సినిమాని ఏమైనా అడ్డుకుంటారా లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని చెప్పి బీజేపీ అధికారంలో ఉందని చెప్పి వాటిని దాచిపెట్టినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కాబట్టి ఏదేమైనా సరే విద్యార్థులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదే అని మేము భావిస్తూ ఉన్నాం. అంటే సినిమా అంటే సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా తీసిండు తప్పితే, జార్జిరెడ్డి చేసినవి చాలా తీసిండు కానీ క్లైమాక్స్కి వచ్చేసరికంటే ఏమైపోయిందంటే అసలు ఒరిజినల్ ఎవరు చేసారు చాలా చేంజెస్ ఉన్నాయి. ఒరిజినల్ స్టోరీలో జార్జిరెడ్డి చేసిన దాంట్లో అన్నీ తీసినప్పటికీ క్లైమాక్స్లో చంపింది మాత్రము నీకు క్లియర్గా ఆధారాలతో సహా ఉన్నప్పటికీ ఆర్ఎస్ఎస్ కావచ్చు జనసంఘ కావచ్చు అప్పుడున్న వాళ్ళు
అవి మొత్తం చేంజ్ చేశారు. దీంట్లో ఎవరో ఒక పర్సన్ కక్ష కట్టి చంపినట్టుగా పెట్టారు తప్పితే, దాంట్లో ఒరిజినల్గా చంపిన వాళ్ళ గురించి చూపించలేదు. కానీ సినిమా మాత్రం చూడాల్సిన సినిమా, విద్యార్థులందరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఏదన్నా సమస్య ఉంటే నేను ముందుకెళ్తే ఏం చేస్తారో అన్న భయంతో చాలామంది ఆగిపోతారు. అట్లాంటి వాళ్ళకు రైజ్ యువర్ వాయిస్, జీనా హైతో మరణాసీకో, కదం కదం పర్ లల్నాసీకో అనే నినాదంతో ఏదైతే మేము ఇప్పుడు ముందుకుపోతున్నామో ఆ నినాదం విద్యార్థులందరికీ చేరి విద్యార్థులు కూడా అది ఫాలో అయ్యి ఏ సమస్య వచ్చినా సరే ముందుకొచ్చి రైజ్ యువర్ వాయిస్ అనే జార్జి రెడ్డి ఇచ్చిన చాలా నినాదాలు ఉన్నాయి, వాటిని ఫాలో అయ్యి ముందుకోతే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. చాలా ఉద్యమాల్లో కూడా జీనాహైతో మరణాసీకో, కదం కదం పర్ లర్నాసీకో అనే నినాదం చాలా ఫేమస్ అయింది. అది జార్జి రెడ్డి ఇచ్చిన నినాదం, ఆయన బాటలో కొనసాగాలని మేము కూడా భావిస్తున్నాం. అంటే వాస్తవంగా జార్జి రెడ్డి బయోపిక్ తీసేటప్పుడు వాస్తవాల్ని తీవలసినటువంటి అవసరం ఉంది. కానీ నేటి యువత ప్రపంచీకరణ యుగంలో యువత పక్కదారి పడుతున్నటువంటి సందర్భంలో తన రేజింగ్ యువర్ వాయిస్ అనేటువంటి ఒక నినాదాన్ని ఇస్తూ, అంటే సినిమా వాస్తవాన్ని వక్రీకరించినప్పటికీ కూడా సినిమాను చూడవలసినటువంటి అవసరం ఉంది. జార్జి రెడ్డి స్టడీలో సంబంధించి తన తీసినటువంటి ఏదైతే ఉందో సినిమా, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి కొన్ని ఘటనలు తెరమరుగు చేశారు, వాస్తవాలు వక్రీకరించి తీసినటువంటి సందర్భం కూడా ఉందనేది మేము గ్రహిస్తున్నాం పీడిఎస్గా. అందుకోసం తప్పనిసరిగా యువత విద్యార్థులు చూడవలసినటువంటి సినిమా, తమ సమస్యల కోసం ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా యూత్ ప్రధానంగా జార్జి రెడ్డిని నాటి నుంచి నేటి వరకు కూడా జార్జి రెడ్డిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఉన్నటువంటి సందర్భం అది ఉంది కాబట్టి తప్పనిసరిగా విద్యార్థులు చూడవలసినటువంటి అవసరం ఉంది.